ఐ కీప్ రైసింగ్ క్వశ్చన్స్ అబౌట్ మై లైఫ్ అండ్ అదర్స్ లైఫ్. దర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ ఎవ్రీడే ఇట్ ఈస్ కమింగ్. మనీ, ఫేమ్, నథింగ్. యాక్చువల్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ, దట్స్ నథింగ్. ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ వాట్ ఐ ఆస్క్ అబౌట్ లైఫ్, ఐ డోంట్ గెట్ ఎనీ ఆన్సర్స్. ఐఎమ్ స్టిల్ ఆస్కింగ్, దట్స్ ఆల్. ఎస్ సార్. ఓకే సార్, మై క్వశ్చన్ ఇస్ నితిన్ ఫస్ట్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ, ప్లీజ్ ఆస్క్ మీ సంథింగ్ సార్. స్టోరీ, స్క్రీన్ ప్లే, మొత్తం డైరెక్షన్ అండ్ కాస్ట్ అండ్ క్రూ ఈజ్ వెరీ ఎక్సలెంట్ సార్. సో దీన్ని ఒక పార్ట్ టూ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఎక్సలెంట్ స్టోరీ. దెర్ ఇస్ నో పార్ట్ టూ సార్. అంటే క్లైమాక్స్ పెట్టి దాంట్లో ఏమి పార్ట్ టూ లేదా? ఏ దాంట్లో ఏమి లేదు సార్. విజయ్ సార్, బుచ్చి అండ్ రామ్ చరణ్ మూవీస్లో మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా సార్? నెక్స్ట్ మూవీ ఆల్రెడీ మీరు బుచ్చితో చేశారు కాబట్టి ఉపేన, నెక్స్ట్ మళ్ళీ ఆర్సీ 16. నా అవకాశం వద్దు సార్, దాంట్లో క్యారెక్టర్ ఉందా అని తెలియదు. దానికి నా అవకాశం దాంట్లో ఏమి సార్? నో సార్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఒకవేళ బుచ్చి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతే, ఆయన వచ్చి అప్రోచ్ అవుతే క్యారెక్టర్ చెప్తే సార్. హీఈస్ మై బేబీ, సో హీ కెన్ కమ్ టు మీ ఎనీ టైమ్, దట్స్ నాట్ అ ప్రాబ్లం. విజయ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ కాదు, వన్ లాస్ట్ క్వశ్చన్. చాలా ప్రమోషన్స్ చేయాలి సార్. లాస్ట్ టైం ఆల్సో ఐ మిస్డ్ ద ఛాన్స్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్ దిస్ టైం. ఐ లవ్ లాస్ట్. yes sir. హై సార్, మై సెల్ఫ్ హేమమాలిని. సార్, విజయ్ సేతుపతి. ఐ నో సార్, బికాజ్ యు డోంట్ నో మై నేమ్, దట్స్ ద థింగ్ ఐ ఇంట్రడ్యూస్. జస్ట్ టైమింగ్ మేడం. yes sir. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్. థింగ్ ఇస్ సార్, ఇప్పుడు దాకా మీరు ఒక కామెడీ రోల్ చేశారు, ఒక విలన్ రోల్ చేశారు, మొత్తం అందరికీ పరిచయం చేశారు. మీలో ఉన్న ఏ యాక్టర్ మీకు బాగా ఇష్టం సార్? అంటే విచ్ క్యారెక్టర్ ఏది ప్లే చేయడం మీకు బాగా నచ్చింది, యాజ్ ఎ కమెడియన్, యాజ్ ఏ సీరియస్ విలన్ రోల్, ఆర్ ఎల్స్ ఒక మంచి ఫాదర్ రోల్? ఏది బాగా మీకు నచ్చింది? రొమాంటిక్ హీరో. రొమాంటిక్ హీరో కేఆర్కే. అది అయిపోయింది కదా సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, పిజ్జా వన్ తో మీరందరూ మా ఫోర్ వస్తుంది, విచ్ ఇస్ విచ్ హ్యాస్ ఎ లీడ్ ఆఫ్ పిజ్జా వన్ అని చెప్పి అన్నారు. నాకు కూడా అది న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా.